కాసేపట్లో లో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ను కలవనున్నారు మునుగోడు ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఆ తర్వాత సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ ప్రకటన తర్వాత తొలి విజయం కావడంతో దేశ రాజకీయాలపై మరోసారి సమీక్ష జరపనున్నారు సీఎం కేసీఆర్. మునుగోడులో చేపట్టబోయే అభివృద్ధిపై ఇందులో సమీక్షించనున్నారు. ప్రస్తుతం ప్రగతి భవన్ దగ్గర పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి ఉన్నారు. కిరణ్ భూపతి, ఈ భేటీకి ఎటువంటి ప్రాధాన్యత ఉందని అనుకోవచ్చు ఇప్పుడు? కిషోర్, నిన్న గెలిచినటువంటి మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మధ్యాహ్నం 2-3 గంటలకి ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ కాబోతా ఉన్నారు. తనకు అభినందనలు కూడా తెలిపేటువంటి అవకాశం ఉంది. ఇటు ఉమ్మడి జిల్లాకు, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ కాబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ప్రగతి భవన్కు చేరుకొని ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర రాజకీయాలపైన పూర్తిస్థాయిలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఉప ఎన్నిక ఏదైతే ఉందో దాని ఫలితాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో కూడా కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ అనుకూలించినటువంటి అంశాలు ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో ఏం చేయాలనే దానిపైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 3 ఉప ఎన్నికలు జరిగాయి. ఒకటి హుజూర్ నగర్తో పాటు నాగార్జున సాగర్, నిన్న మొన్న జరిగినటువంటి ఏదైతే మునుగోడు ఉప ఎన్నిక, ఈ 3 ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధించింది. ఇక్కడ అనుకూలించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అటు రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, అంతేకాకుండా మునుగోడులో చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చేసినటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అటు దాదాపు 80 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇటు 10 మంది మంత్రులు కూడా ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే అక్కడే తిష్టవేసినటువంటి పరిస్థితి. ప్రతి ఇంటిని కూడా టచ్ చేయడం జరిగింది, ప్రతి ఓటర్ను కూడా కలిసినటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధానంగా నల్గొండకు సంబంధించినటువంటి ఫ్లోరైడ్ సమస్య ఏదైతే ఉందో దాన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చాము. అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున పెన్షన్లు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఏ ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలకు అందించే విధంగా ఇటు మునుగోడులో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్నీ కూడా సంక్షేమ ఫలాలు అందించాం కాబట్టి ఖచ్చితంగా మనమే గెలుస్తామని కూడా ముందు నుంచి టీఆర్ఎస్ పార్టీ ఉంది. కాబట్టి ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రకటన తర్వాత తొలి విజయం కావడంతో మరింత దూకుడు పెంచేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దేశ రాజకీయాలపైన మరొకసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దృష్టి పెట్టనున్నట్టుగా సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో దసరా రోజు బీఆర్ఎస్ పార్టీని ప్రకటించారు. తొలి విజయం కూడా ఇటు మునుగోడుతోనే ప్రారంభమైందని కూడా టీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా క్యాడర్లో కూడా కొత్త జోష్ నెలకొందనే చెప్పాలి. గతంలో జరిగినటువంటి 2 ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నా అటు దుబ్బాక కావచ్చు, హుజరాబాద్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు కావచ్చు, అభ్యర్థుల పట్ల ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి కొంత ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కొంత భారీ ఓటమి తప్పింది. కానీ ప్రస్తుతం నల్గొండ జిల్లాలో జరిగినటువంటి 3 ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాదాపు 3 ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. రాబోయేటువంటి సంవత్సర కాలం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే క్యాడర్ను సమాయత్తం చేసేటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ తోనే ఎన్నికల్లో పోటీ చేస్తారా ఏంటి అనేది కొంత ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితులు చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రతిష్టాత్మక గెలుపు నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించి ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు ఇక్కడ? ఖచ్చితంగా, ఎందుకంటే బీఆర్ఎస్కు పార్టీకి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని ప్రకటించినటువంటి నేపథ్యంలో తొలి విజయం ఖాయమైంది. కానీ ప్రస్తుతం బీజేపీ పైన ఉన్నటువంటి యాంటీగా ఏవైతే ఉన్నాయో పనులు ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ నుంచి వచ్చేటువంటి నిధులు కావచ్చు, తెలంగాణ పైన చూపిస్తున్నటువంటి వివక్ష మీద కూడా చాలా రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎక్కుపెట్టి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇదే ఎజెండాగా నేషనల్ వైడ్గా ఇటు బీఆర్ఎస్కు సంబంధించి కావచ్చు, టీఆర్ఎస్కు సంబంధించి కావచ్చు, ఈ 2 అంశాలను బీజేపీకి యాంటీగా మలిచే విధంగా పూర్తి స్థాయిలో అటు టీఆర్ఎస్లో ఇటు తెలంగాణలో కూడా పూర్తిగా వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది ఈ 6 నెలల కాలం పాటు. ఎందుకంటే సుమారు 7 కాలం పాటు ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో ఇప్పటి నుంచే క్యాడర్ను సమాయత్తం చేసి గ్రామ గ్రామాన బీజేపీకి ఉన్నటువంటి మైనస్ పాయింట్స్ ఏవైతే ఉన్నా అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లే విధంగా ఒక కార్యాచరణను అయితే రూపొందించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నిత్యావసర సరుకుల ధరలు కావచ్చు, పెట్రోల్ ధరలు కావచ్చు, డీజిల్ ధరలు కావచ్చు, గ్యాస్ సిలిండర్ ధరలు కావచ్చు, అంతేకాకుండా తెలంగాణకి ఇచ్చేటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నా వాటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే సెంట్రల్ను ప్రశ్నించడం జరిగింది, కేంద్రాన్ని ప్రశ్నించడం జరిగింది, ప్రతి మీడియా సమావేశంలో కూడా ఇదే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఇదే అజెండాగా తెలంగాణలో కూడా పర్యటించి పూర్తి స్థాయిలో వారికి యాంటీగా మలిచే విధంగా కొన్ని ప్రణాళికలు అయితే సిద్ధం చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. పూర్తిగా రాబోయేటువంటి రోజుల్లో ఇదే అజెండాగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి కిషోర్. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారిస్తే ఏదైనా, అంటే ఇప్పటికే మనం చూస్తున్నాం కొంతమంది ఎందుకు ఈ రకంగా మార్చాల్సిన అవసరం వస్తుందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు, దీనికి సంబంధించి ఏదన్నా ఒక క్లారిటీ వస్తుందా ఈ విషయంలో?
ఖచ్చితంగా ఎందుకంటే దసరా పండుగ రోజు నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రకటన చేశారు ఆ తర్వాత రోజు కొంతమంది వెళ్లి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ను కూడా కలిసినటువంటి నేపథ్యంలో 3 నెలల సమయం ఉంటుందని కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కు వచ్చి పార్టీ నేతలు ఆ దానికి అప్రూవల్ రావడానికి టైం పడుతుందని చెప్తున్నారు ఇదే ఎజెండాగా రాబోయేటువంటి రోజుల్లో కూడా కొన్ని ఏదైతే కొన్ని రాష్ట్రాల్లో కూడా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ మార్చడం పట్ల కూడా కొన్ని ఏవైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఏవైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నటువంటి నేపథ్యంలో వారిని కూడా కలుపుకొని పోయి ఖచ్చితంగా బీజేపీని గద్దెదించేటువంటి ప్రణాళికలు సిద్ధం చేసేటువంటిగా ఇటు టిఆర్ఎస్ పార్టీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే ఎజెండాగా తాను ముందుకెళ్లేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్న నేపథ్యంలో చాలా వరకు కూడా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రకటించడం జరిగింది వారిని కూడా మరొకసారి కలిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం అంటే జాతీయ రాజకీయాల్లో మునుగోడు ఉప ఎన్నిక ఫలితం అనేది నిజంగా ఒక ప్రభావితం చూపించే అవకాశం ఉంటుందా టిఆర్ఎస్ తరపున చూస్తే గనక మనం ఇక్కడ ఖచ్చితంగా ఎందుకంటే మొత్తంగా ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దేశ రాజకీయాలపైన దృష్టి పెడుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రకటన తర్వాత నిన్న కూడా కొంత ఈ పేరు వినబడింది బీఆర్ఎస్ ప్రకటన గానే వినబడింది బీఆర్ఎస్ ప్రకటించిన తర్వాత ముందస్తు విక్టరీగా ఈ మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠ రేపినటువంటి మునుగోడు ఉప ఎన్నికను గతంలో జరిగిన వాటికంటే భిన్నంగా ఇది జరిగింది కాబట్టి కొంతమంది నిన్న మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి జాతీయ నాయకులు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది శుభాకాంక్షలు తెలిపినట్టుగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో చాలా మంది కూడా ఇదే అంశంపైన మాట్లాడుకుంటున్నారు పెద్ద ఎత్తున రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ ప్రకటన నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పర్యటనలు ఉండబోతాయి దాన్ని అనుకూలంగా మలుచుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే ఇప్పుడు ప్రగతి భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే మీటింగ్ కి సంబంధించి ఎవరెవరు ఇంకా మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంటుంది దానికి సంబంధించి ఏమన్నా కీలక సమాచారం అన్న బయటకు వస్తుందా ప్రస్తుతం కొంతమంది మంత్రులు అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు మధ్యాహ్నం ఏదైతే నిన్న ఉప ఎన్నిక ఫలితాల్లో వచ్చినటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కావచ్చు మంత్రి జగదీష్ రెడ్డితో పాటు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవబోతున్నారు ఎందుకంటే నల్గొండ జిల్లాలో జరిగినటువంటి 3 ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా నాగార్జునసాగర్ తో పాటు హుజూర్ నగర్ ఇప్పుడు మునుగోడు ఈ 3 ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించింది అక్కడ అనుకూలించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే నల్గొండ జిల్లాకు కొన్ని హామీలు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ 2 బహిరంగ సభల్లో ప్రకటించారు వాటిపైన ముఖ్యంగా చర్చించి ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి ఇటు నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఎవరైతే రాజగోపాల్ రెడ్డి ఉన్నాడో తనకు సంబంధించి ఇప్పుడు టీఆర్ఎస్ గెలిచింది కాబట్టి నల్గొండ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 12 స్థానాల్లో టీఆర్ఎస్ కైవసం చేసుకుంది రాబోయేటువంటి రోజుల్లో కూడా నల్గొండలో క్లీన్ స్వీప్ చేసే విధంగా కొన్ని వ్యూహాలు కూడా రచించేటువంటి అవకాశాలు అయితే కనబడతాయి రైట్ థాంక్యూ కిరణ్ అప్డేట్స్ అందించినందుకు